చంద్రయాంత్రి భారతదేశం యొక్క మూన్ ల్యాండర్ మరియు రోవర్. చంద్రయాంత్రి అనేది భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేత మూన్ ల్యాండర్ మరియు రోవర్ మిషన్ జూలై 14న అంతరిక్ష నౌక విజయవంతంగా ప్రయోగించబడింది. ఇది ఆగస్టు 23 లేదా 24 నాటికి చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో తాకే అవకాశం ఉంది. చంద్రయాంత్రి ల్యాండర్ మరియు రోవర్లు చంద్రునిపై మన అవగాహనను పెంచడానికి రూపొందించిన సైన్స్ పరికరాలతో అమర్చబడి ఉంటాయి. అసలు చంద్రయాంత్రి అంటే ఏమిటి? చంద్రయాంత్రి అనేది భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేత చంద్రునికి పంపబడిన 3వ మిషన్. చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ మరియు రోవర్లు ఉంచటం వాటిని దాదాపు ఒక చంద్రమాన రోజు లేదా 14 ఎర్త్ డేస్ కోసం ఆపరేట్ చేయటం లక్ష్యం. కేవలం 26 కిలోగ్రాములు అంటే 57 పౌండ్లు బరువున్న చిన్న రోవర్ ల్యాండర్ లోపల చంద్రునిపైకి ఎగురుతుంది. 2 వాహనాలు ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి సైన్స్ పరికరాలతో అమర్చబడి ఉంటాయి. చంద్రయాంత్రి ల్యాండర్ మరియు రోవర్ లోపల చంద్రకక్షకు తీసుకువెళ్లే ప్రొపల్షన్ మాడ్యూల్ పైన కూర్చుంటుంది. రాకెట్ యొక్క రక్షిత ఏరోషెల్ ఫెయిరింగ్లు ప్రయోగం మరియు ఆరోహణ సమయంలో వ్యోమ నౌకను రక్షించడం నేపథ్యంలో ఉంటుంది. చంద్రయాన్-3 ల్యాండర్ మరియు రోవర్ డిజైన్లో చంద్రయాన్-2 మిషన్ను పోలి ఉంటాయి. సెప్టెంబర్ 19, 2019లో చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ను చంద్రుని ఉపరితలంపైకి సున్నితంగా ఉంచే ఫైన్ బ్రేకింగ్ మోడ్లో ప్రవేశించి చంద్రునికి 5 కిలోమీటర్ల లోపల విజయవంతంగా తగ్గించబడింది. విక్రమ్ ల్యాండర్కు ఎలాంటి నష్టం వాటిల్లిందో కనిపెట్టిన ఇస్రో తాము ల్యాండర్ సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేశామని చెప్పారు. మరియు చంద్రయాన్-3 ప్రణాళిక ప్రకారం జరుగుతుందని నిర్ధారించడానికి అనేక పరీక్షలు కూడా నిర్వహించారు. చంద్రయాన్-3 ఆర్బిటర్ను కలిగి ఉండదు. అయినప్పటికీ ల్యాండర్ను చంద్రకక్షకు తీసుకువెళ్లే ప్రొపల్షన్ మాడ్యూల్లో సైన్స్ పరికరం అమర్చబడి ఉంటుంది. ఇది భూమిని ఎక్సోప్లానెట్ లాగా పరిశీలిస్తుంది. భవిష్యత్తులో ఎక్సోప్లానెట్ అధ్యయనాలకు డేటా కూడా అందిస్తుంది. చంద్రయాన-3 చంద్రుని ఉపరితలంపైకి ఎలా చేరుకుంటుంది? లిఫ్ట్ ఆఫ్ నుండి టచ్ డౌన్ వరకు చంద్రయాన్-3ని చంద్రుడి ఉపరితలంపైకి ఉంచడానికి దాదాపు 40 రోజుల సమయం పడుతుంది. భారతదేశం యొక్క LVM-3 రాకెట్లో 8 మెట్రిక్ టన్నుల బరువును తక్కువ భూమి కక్షలో ఉంచగల సామర్థ్యం ఉన్న దేశం యొక్క హెవీ లిఫ్ట్ వాహనంలో ప్రయోగించడంతో ఈ మిషన్ జూలై 14న ప్రారంభమైంది. LVM-3 వ్యోమనౌక మరియు జత చేయబడిన ప్రొపల్షన్ మాడ్యూల్ను గ్రహం పైన సుమారు 36,500 కిలోమీటర్లు అంటే 22,700 మైళ్ళు అపోజీ లేదా హై పాయింట్లో పొడుగు చేసిన భూమి కక్షలో ఉంచుతుంది. ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రకక్షలోకి బదిలీ చేయడానికి ముందు దాని కక్షను అనేక సార్లు పెంచుతుంది. చంద్రుని వద్ద ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రయాన్-3ని వృత్తాకార 100 కిలోమీటర్లు కక్షకు చేరుకునే వరకు తగ్గిస్తుంది. అక్కడ 2 వాహనాలు విడిపోతాయి. ల్యాండర్ను నిర్మూలించి చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో తాగుతుంది. సంపర్క సమయంలో ల్యాండర్ సెకనుకు 2 మీటర్ల కంటే తక్కువ నిలువుగా మరియు సెకనుకు 0.5 మీటర్లు అడ్డంగా కదులుతూ ఉండాలి. అయితే అసలు చంద్రునిపై చంద్రయాన-3 ఏమి చేస్తుంది? ల్యాండింగ్ అయిన కొద్దిసేపటికే చంద్రయాన్-3 ల్యాండర్ యొక్క ఒకవైపు ప్యానెల్ విప్పుతుంది. ఇది రోవర్ కోసం ర్యాంప్ను సృష్టిస్తుంది. ల్యాండర్ నుంచి రోవర్ ఉద్భవించి ర్యాంప్ పైకి వెళ్ళి చంద్ర వాతావరణాన్ని అన్వేషించడం ప్రారంభిస్తుంది. సౌరశక్తితో నడిచే ల్యాండర్ మరియు రోవరు తమ పరిసరాలను అధ్యయనం చేయడానికి దాదాపు 2 వారాల సమయం పడుతుంది. రోవర్ భూమితో నేరుగా కమ్యూనికేషన్ చేసే ల్యాండర్తో మాత్రమే కమ్యూనికేషన్ చేయగలదు. అయితే రోవర్లో 2 పేలోడ్లు ఉన్నాయి. లేజర్ ప్రేరిత బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్ ఉపరితలం యొక్క రసాయనిక మరియు ఖనిజను సమకూర్చుతుంది. ప్రిపార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ఉపరితలం యొక్క మూలక కూర్పును నిర్ణయిస్తుంది. రోవర్ వేటాడే మూలకాలుగా మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, టైటానియం మరియు ఐరన్లను ఇస్రో ప్రత్యేకంగా పేర్కొంది. ల్యాండర్లో 4 పేలోడ్లు ఉన్నాయి. ఐనోస్పియర్ అండ్ అట్మాస్ఫియర్ వాతావరణం ఎలా మారుతుందో కొలుస్తుంది. LRA అంటే లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ చంద్రుని శ్రేణి అధ్యయనాలను అనుమతించే నాసా అందించిన రెట్రో రిఫ్లెక్టర్.
లేజర్ రేజింగ్ అనేది రిఫ్లెక్టర్ను లేజర్తో జాప్ చేయటం మరియు సిగ్నల్ తిరిగి బౌన్స్ అవ్వటానికి పట్టే సమయాన్ని కొలిచే ప్రక్రియ అన్నమాట. నాసా ఇప్పటికీ అపోలో ప్రోగ్రామ్ సమయంలో మిగిలిపోయిన రెట్రో రిఫ్లెక్టర్లు ఉపయోగించి చంద్రునికి దూరాన్ని కొలుస్తుంది. ఇది చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ఆశిద్దాం.